నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో 4841 కి చేరిన కరోనా కేసులు, ఆదివారం 253 పాజిటివ్ కేసుల గుర్తింపు, కరోనా నుండి కోలుకున్న 2723 మంది రోగులు. స్పీడ్ తగ్గని కరోనా కేసులు, జిల్లాలో 624 కి చేరిన కరోనా కేసులు, తాజాగా 14 పాజిటివ్ కేసుల గుర్తింపు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన కార్యదర్శి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వెంట సిబ్బందిని ఎవరు తీసుకురావద్దని ఆదేశం. గుంటూరులో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మద్దాళిగిరి, ప్రజా సమస్యలపై ఆరా, నగరాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని వెల్లడి. అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలు, ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని నేతల డిమాండ్. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 624కి చేరింది. రాష్ట్రంలో 4841 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కట్టడి కావటం లేదు. కొందరి నిర్లక్ష్యం వలన వైరస్ రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. కొత్త ప్రాంతాల్లో విస్తరిస్తుండటంతో అటు అధికారులు ఇటు ప్రజలు కలవరపడుతున్నారు. జిల్లాలో ఆదివారం 14 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 624కి చేరింది. మృతులు ఎవరూ లేకపోవడంతో ఆ సంఖ్య 9గా ఉంది. 14 కేసులకు గాను గుంటూరులో కోబాల్డ్పేట 1, సంపత్నగర్ 1, కొత్తపేట 1, మాతాల 1, ఎన్ఆర్ఐ పీజీ స్టూడెంట్స్ 3, నర్సరావుపేట 3, తాడేపల్లి 3, చిలకలూరుపేట 1గా నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 253 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 4841కి చేరింది. 2723 మంది డిశ్చార్జ్ కాగా 2034 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 84గా ఉంది. 15633 శాంపిల్స్ పరీక్షించగా 253 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారించారు. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఆదివారం ఒక బులెటిన్ను విడుదల చేశారు. సమావేశాలు జరిగేటప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు తప్ప సిబ్బందిని వెంట తీసుకురావద్దని అసెంబ్లీ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభ్యులంతా ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని నిబంధనలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. కార్ పాస్ ఖచ్చితంగా వాహనాలకు అతికించాలని స్పష్టం చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గుర్తు తెలియని వారికి అసెంబ్లీలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. అలాగే గన్మెన్లను, విజిటర్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక అసెంబ్లీలోకి ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు, కర్రలు, స్కేళ్లు వంటివి అనుమతించమని, అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదన్నారు. సభ్యులు తమ వెంట పిఎస్లు, పిఏలు, పిఎస్ఓలను తీసుకురావద్దని కోరారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాలతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. పల్స్ రేటు సాధారణంగానే ఉందని, బీపీ, షుగర్ ఉన్నాయని వైద్యులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా మరోవైపు ప్రజలు మాత్రం రోడ్లపైన విచ్చలవిడిగా తిరుగుతున్నారు. లాక్డౌన్ రూల్స్ ను అతిక్రమిస్తూ బైక్లపై వీధుల్లో సంచరిస్తున్నారు. దీంతో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు లాక్డౌన్ రూల్స్ పాటించని వారిపై పెద్ద మొత్తంలో కేసులు నమోదు చేస్తున్నారు. ఏటీ అగ్రహారంలో ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ పర్యటించారు. అధ్వానమైన రోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు.
ఏటగ్రహారంలో రోడ్లు డ్రైన్లు ఆధునికరణ చేసి అభివృద్ధికి బాటలు వేస్తామని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఆదివారమైన ఏటగ్రహారంలో పర్యటించారు. శిథిలావస్థకు చెందిన డ్రైన్లు రోడ్లు కాల్వట్లను పరిశీలించారు. ఆధునికరించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అనంతరం గిరిధర్ మాట్లాడుతూ ఏటగ్రహారం మెయిన్ రోడ్లను విస్తరించి సుందరీకరిస్తామని అన్ని లైన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరి ఎక్స్టెన్షన్ కూడా చేసే ఆలోచన ఆల్రెడీ ఇవాళ ప్రపోజల్లో పెట్టుకున్నాం. సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఇది 6-way చేయాలనే ఒక ఉంది. 4-way కానీ 6-way కానీ సెంటర్ డివైడెడ్ చేసి మరి దీని వర్క్స్ మీద కూడా ఈరోజు సమీక్ష చేస్తూ ఉన్నాం అధికారులతో. తప్పకుండా వచ్చే 2 రోజుల్లో మరి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ముఖ్యంగా ఏటగ్రహారం ఎంతో కాలంగా వెనకబడి ఉన్న ఏరియా, ఈ ఏరియాని మళ్ళీ ఒక బ్యూటిఫికేషన్ చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, ఏమైనా ల్యాండ్ తీసుకోవాలన్నా సరే అక్విజిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాసెస్ త్వరలోని పూర్తి చేసుకొని ఈ రోడ్డుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే ఆలోచనలో మరి ముందుకెళ్తా ఉన్నాము. రాజధాని అమరావతి కోసం పోరుబాట ఆరంభమై నేటికి 180 రోజులైంది. రాజధాని తరలింపును మానుకోవాలంటూ ఈరోజు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో దీక్షలు సాగాయి. 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్ష రాజధాని అమరావతి అని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధాని మూణుముక్కలు చేయడం సీఎం జగన్ కు తగదని హితవు పలికారు. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి వాసులు చేస్తున్న ఆందోళనలు 180 రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికైనా ప్రజా ఆకాంక్షను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అఖిల రాజకీయ పక్ష జేఏసీ ఆధ్వర్యాన కొత్తపేట మల్లలింగంలో దీక్షలు సాగాయి. అమరావతి వాసులకు సంఘీభావంగా దీక్షలను సిపిఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు అజయ్ కుమార్ తో కలిసి రామకృష్ణ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా ఈ అమరావతి రాజధాని పోరాటం వారు పోరాట రూపాన్ని మార్చుకున్నారు తప్ప పోరాటాన్ని మాత్రం వదిలిపెట్టారు. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న పట్టుదలను ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మనమ తిప్పనని అధికారంలో వచ్చిన తర్వాత ఈ రకంగా నువ్వు రాజధాని మారుస్తానని చెప్పి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ముందుకు పోతా ఉన్నావు. పైగా నువ్వు 3 రాజధానుల పేరుతో మోసం చేస్తున్నావు. ఈ విశాఖపట్నానికి రాజధాని తరలించాలని మనసులో పెట్టుకొని ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు, మోసం చేస్తూ ఉన్నావు. 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అనే పేరుతో మోసం చేస్తా ఉన్నావు, సరైనది కాదు. డొంకరోడ్ ఏరియా యానాది కాలనీ పేదలకు స్వచ్ఛంద హృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బియ్యం శానిటైజర్స్ మాస్కులను ఎమ్మెల్యే ముస్తఫా పంపిణీ చేశారు. యానాది కాలనీలో స్వచ్ఛ హృదయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజర్స్ జనలగొడ్డ రాజ్మోహన్ సుజాత దంపతులు స్థానిక పేదలకు బియ్యం శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా చేతుల మీదుగా ఈ వితరణ జరిగింది. ఈ సందర్బంగా ముస్తఫా మాట్లాడుతూ గ్యాస్ కంపెనీలో పనిచేస్తూ స్వచ్ఛమైన మనసుతో రాజ్మోహన్ పేదలకు బాస్టుగా నిలవడం అభినందనీయమన్నారు. పేదలకు గూడు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ ఎవరైనా సరే మీరు ఎవరికి ఏం చేశారు, వాస్తవం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు చదువుకుంటున్న ఒకరు 100 రూపాయలు ఇచ్చారు. ఇవాళ కూడా మీడియా ముందుకు చెప్తానంటే ఆ స్వభావం ప్రతి ఒక్కరిలో రావాలి, ప్రతి కులంలో రావాలి, ప్రతి మతంలో రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే అది శ్రీరామ రక్షకైతే నేనైతే భావిస్తాను. మరి ఇక్కడైతే వీళ్ళకి ఇల్లు లేవు, కానీ ఈ ఇల్లు సంబంధించి మున్సిపాలిటీలు పెట్టారమ్మా. ఓకే, కొంతమందికి రేషన్ కార్డు ఉన్నాయి, కొంతమంది లేవు, కానీ ఇళ్ళకి సంబంధించి కూడా నేను తప్పకుండా వీళ్ళకి ఎందుకంటే నా తరపు నుంచి నేను సాయం చేయాలి కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీ సంబంధించి కొన్ని ఇల్లు రాపిచ్చేసి వాళ్ళు ఇల్లు రావడానికి నా ప్రయత్నం చేస్తాను. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు రావడం సరికాదని వైసీపీ నగర కార్యదర్శి బందా శశిధర్ ఆరోపించారు. చంద్రబాబుకు చట్టం వర్తించదా, చట్టానికి ఆయన అతీతులా అని శశిధర్ ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వాలని ఆయన కోరారు. వైసీపీ నేత ఈచంపాటి వెంకటకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి చట్టం వర్తించదా, చంద్రబాబు నాయుడు గారి చట్టానికి అతీతులా, 2005 డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారం చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇవ్వాల్సిందే, చంద్రబాబు నాయుడు అదుపులో తీసుకోవాల్సిందే, కరోనా యొక్క నియంత్రణ అధిగమించేందుకు, కరోనా రూల్స్ అధిగమించేందుకు ఖచ్చితంగా ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందే. ఇటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు మీరు మానుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం మీరు పాటుపడలేదు, కనీసం ప్రజా విధ్వంసం కోసమైనా పాటుపడకుండా ఉండండి. గార్డెన్స్ ప్రాంతంలోని రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్ రోడ్డు వర్షపు నీరు మురికి నీరు జత కలిసి అధ్వానంగా మారింది. స్థానికుల రాకపోకలకు అవరోధమైంది. రాజేంద్ర నగర్ ఫస్ట్ లైన్ లో వర్షాలకు చేరిన మురికి నీరు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. శాశ్వతంగా రోడ్లకు మోక్షం కల్పించాలని ఉన్నతాధికారులను స్థానికులు అనేకసార్లు వేడుకున్నా
అరణ్యరోధనే అయింది. అయితే కంటి తుడుపుగా రోడ్లపై తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కంకర చిప్స్ వేసి మమ అనిపించారు. తుమ్మితే ఊడే ముక్కలా తయారైన రాజేంద్రనగర్ ఫస్ట్ లైన్ రోడ్డుకు శాశ్వత పరిష్కారం కోసం స్థానికులు కళ్లల్లో వత్తులు పెట్టుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నేతలు మేకల రవీంద్రబాబు, శ్రీహరి తదితరులు ఈరోజు కొత్తపేట మల్లయలింగం భవన్లో సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణను కలిశారు. పాఠశాల విద్య రెగ్యులేటరీ కమిటీ అండ్ మానిటరింగ్ కమిషన్ నిబంధనలతో తమ ప్రైవేట్ స్కూల్స్ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని రామకృష్ణకు మేకల రవీంద్రబాబు విన్నవించారు. పేదలకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ను కార్పొరేట్ స్కూల్స్ తో కలిపివేయడాన్ని ప్రభుత్వం విరమించుకునేలా కృషి చేయాలని కోరారు. మా విన్నపం ఒకటే, ప్రభుత్వానికి ఈ నాయకుల ద్వారా మా 12,000 స్కూల్స్ ని 3 కేటగిరీలుగా చేయమని చెప్తున్నాం. అంటే ప్రభుత్వ పాఠశాల సుమారు 40,000 ఉన్నాయండి, వాటిని ప్రభుత్వ పాఠశాలగా ఉంచుతారు ప్రభుత్వం, అందులో ఎటువంటి అనుమానం లేదు. మా పాఠశాలని బడ్జెట్ స్కూల్స్గా చేసి కార్పొరేట్ వాళ్ళ నుంచి మమ్మల్ని మినహాయించండి. కార్పొరేట్ వేరు, మాది వేరు, వాళ్ళ పద్ధతి వేరు, మా సిస్టమ్ వేరు. మేము నాణ్యత గల విద్యని అతి తక్కువ ఫీజుతో చదువు చెబుతున్నటువంటి పాఠశాలలు మావి. వాళ్ళవి అధిక ఫీజులతో రాబడి చేసుకొని ధనవంతులుగా తయారు చేయడం వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళకి మాకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ కేటగిరైజేషన్ జరగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది మా నాయకులు. కేంద్ర ప్రభుత్వం స్వాలంబన ఆర్థిక విధానాలను దెబ్బతీస్తుందని సీఐటీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి గఫార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ జులై 3వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా శాఖతో కార్మికులను 12 గంటల పాటు పనిచేయించడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి గఫర్ మండిపడ్డారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికులకు 6 నెలల పాటు 10,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూలై నెల 3వ తేదీ దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని అనుకుంటున్నాం. ఎందుకు ఈ నిరసన అంటే కరోనాలో కార్మికులకు ఆదుకోలేదు ప్రభుత్వం. ఇప్పుడు పనులేమో చేయొద్దు అని చెప్పారు, పరిశ్రమలు మూతేశారు, మరి తిండి ఎవరు పెట్టాలా? మిగతా పేదలకు ఇచ్చినట్టు 5 కేజీల బియ్యం 500 రూపాయలతో కార్మికుడు ఎట్లా బతుకుతాడు? కాబట్టి కార్మికుడికి అనేక దేశాలు, ప్రపంచంలో అనేక దేశాల్లో లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ప్రైవేట్ రంగానికి కూడా గవర్నమెంట్ జీతాలు ఇచ్చింది. ఆ రకంగా ఇక్కడ ఇవాళ కనీసం 10,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వమని అడిగాము, ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒక 6 నెలల పాటు కార్మికులకు వేతనాలు ప్రభుత్వం ఇవ్వాలని మా డిమాండు. టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఈరోజు కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. $200,000 మెట్రిక్ టన్లు ఇసుక రీచ్లో తీశారు, కానీ స్టాక్ పాయింట్స్ రాలా. ఎందుకు మీ మంత్రిని అరెస్ట్ చేయరు? మీ మంత్రి బాధ్యత లేదా? ఎందుకు చేరని ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. అదేవిధంగా ఈరోజు మైనింగ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, మీకు సంబంధం లేదా? అదేవిధంగా ఈరోజు లిక్కర్, మద్యం ఏ విధంగా మీరు చేశారు? ఎంత దుర్మార్గంగా పనిచేశారు? ఈరోజు మొత్తం మీ ఇష్ట ప్రకారం ఎక్కడా లేని బ్రాండ్స్ ఇక్కడ పెట్టారు. నాసిరకం ప్రజల ఆరోగ్యంతో మీరు ఆటాడుకునే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా చిదిగిపోయేట్టుగా రేట్లు పెంచారు. ఎందుకు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి దీనిపైన మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో పేదవాళ్ళకి ఇంటి జాగాలకు అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్లో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. ఎవరి పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు దీనిపైన. ఎందుకు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశామంటూ న్యాయవాదిని ఫోన్లో దూషించారు. దూషించిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది గేరా సుబ్బారావు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. నాకు తెలియని ఫోన్ నెంబర్ తోటి ఎవరో ఫోన్ చేసి, నాకు ఎవరో తెలియదు, అతను ఎవరో తెలియదు, ఎక్కడ నుంచో కూడా తెలియదు, ఫోన్ చేసి నన్ను
అసభ్యకరమైన ప్రతిజాలంతో బూతులు తిట్టి నన్ను బెదిరించాడు. బాధితం నన్ను బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టాడు. దానికి నేను మా కుటుంబం కూడా టెన్షన్ పడింది. నేను కోరుకునేది ఏంటంటే పోలీసు వారితో నన్ను అసభ్యకరంగా తిట్టి నన్ను ఇబ్బంది పెట్టిన అతనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే అతనెవరో నాకు తెలియదు కాబట్టి నేనేదో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టానని నన్ను ఇబ్బంది పెట్టారు. కేసు పెట్టానని నన్ను భయ అసభ్య పదజాలంతో తీసి నన్ను భయపెడుతున్నారు. కాబట్టి పోలీసు వారు తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని ప్రమాణం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన జగన్ ఆ రాజ్యాంగ వ్యవస్థలనే నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. నేరగాళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా కండువా వేసుకుంటే 100 కోట్ల రూపాయలు జరిమానా రద్దు చేస్తున్నారని, వైకాపాకు లొంగకపోతే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆక్షేపించారు. పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన వైకాపా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైకాపా దుర్మార్గాలకు అంతు లేకుండా పోతుంది. ప్రజాదరణ ఉన్న రాజకీయ కుటుంబాలపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారు. ప్రలోభాలకు లొంగలేదనే పగ సాధిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైకాపా దుశ్చర్య వల్లే అచ్చెన్నాయుడికి మళ్లీ శస్త్రచికిత్స చేసే పరిస్థితి వచ్చింది. అచ్చెన్నాయుడు అరెస్టు ఘటనపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. కోర్టు తీర్పులతో జగన్ అసహనం రెట్టింపు అవుతుంది. తాను జైలుకు వెళ్లారు కాబట్టి అందరూ వెళ్లాలనేది జగన్ అక్కసు. తప్పుడు ఫిర్యాదులు చేసి నకిలీ పత్రాలు పెట్టి అరెస్టులు చేయిస్తారా? ప్రభుత్వ పనులకు జగన్ కంపెనీ సిమెంట్ కొనాలా? సొంత మీడియాకు ప్రభుత్వ ప్రకటనలు, సిబ్బందికి ప్రభుత్వ జీతాలా? ఇంతకన్నా అధికార దుర్వినియోగం ఏమైనా ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. టిక్టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత ప్రేక్షక ఆదరణ కలిగిన యాప్. ప్రతి ఒక్కరూ తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు టిక్టాక్ ను ఓ వేదికగా చేసుకుంటున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ టిక్టాక్ కు మాత్రం ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆదరణ తగ్గటం లేదు. చూశారు కదా ఈ వీడియోలు. ఈ వీడియోలు మొత్తం ఏ సినిమాలోనో లేక ఏ సీరియల్స్ లోనో లేక ఏదైనా షార్ట్ ఫిల్మ్లో రూపొందించినవి కావు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమైన నేపథ్యంలో అనేక రకాలైన యాప్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా రాజ్యమేలుతుంది. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియా ఆధారంగా ప్రపంచానికి తెలిసిపోతుంది. అయితే ఇలాంటి యాప్లతో పోలిస్తే టిక్టాక్ది ఓ డిఫరెంట్ యాంగిల్. టిక్టాక్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన యాప్గా అవతరించింది. యాప్ని ఆవిష్కరించిన అతి కొద్ది రోజుల్లోనే ప్రజల మనసులను దోచుకున్న యాప్గా నిలిచిపోయింది. ప్రత్యేకించి ఎంటర్టైన్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ టిక్టాక్నే ఆశ్రయిస్తున్నారు. కళారంగంపై ఎంతో ఆసక్తి ఉండి పరిస్థితులు అనుకూలించక వారిలో ఉన్న కళని బాహ్య ప్రపంచానికి తెలిపే అవకాశం లేక అనేక మంది మదనపడుతుంటారు. అలాంటి వారికి టిక్టాక్ అనేది ఊహించిన విధంగా ఓ వేదికగా నిలిచింది. తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీసి బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు టిక్టాక్ యాప్ ద్వారా సువర్ణావకాశాన్ని కల్పించారు. ఓవైపు మధురమైన పాటలు, మరోవైపు నవ్వులు పూయించే కామెడీ సీన్స్తో ఎందరో టిక్టాక్ కళాకారులు తమ కళని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇలా పాటలు, కామెడీ సీన్స్ ని టిక్టాక్ ద్వారా వీక్షించిన వారు ఎంతో ఆనందం, మధురానుభూతిని పొందుతున్నారు. ఇలాంటి ప్రక్రియల ద్వారా టిక్టాక్ ని వీక్షించిన వారికి మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉంటున్నారని ప్రజల్లో వినిపిస్తున్న మాట. అయితే టిక్టాక్ ఆరంభంలో కొన్ని వివాదాలు నెలకొని న్యాయస్థానం వరకు చేరింది. అశ్లీలత ఎక్కువగా ఉన్నందున టిక్టాక్ ని రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ అత్యంత ప్రేక్షకాదరణ ఉన్నందున ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా టిక్టాక్ ను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సైతం తీర్పునివ్వడంతో అటు నిర్వాహకులు, ఇటు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు అనంతరం కొన్ని షరతులపై మళ్లీ టిక్టాక్ కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. తమలో దాగి ఉన్న టాలెంట్ని టిక్టాక్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడం ద్వారా అనేక మందికి సినిమాలు, సీరియల్స్ లో నటించే అవకాశాలు లభించినట్లు యువత వెల్లడించింది.
జనరల్ గా ఇప్పుడు అందరూ సొసైటీలో ప్రతి అబ్బాయి అమ్మాయి ఇప్పుడు టిక్టాక్ అంటే బాగా ఇష్టపడుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మన ఓన్ టాలెంట్ ని అందరికి చూపించుకొని ఏమన్నా బై అంటే లక్ ద్వారా ఏమన్నా సినీ ఫీల్డ్ లోకి వెళ్ళడం కానీ సీరియల్స్ లేదంటే ఏదైనా సమ్ షోస్లో వెళ్ళడానికి అవకాశం వస్తుందని ఆ ఇదితో కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాని గురించి. కామెడీ పరంగా చూస్తుంటాం మేము టైం పాస్కి కొంచెం సేపు. జబర్దస్త్ వాళ్ళవి అలా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము, వాటిని చేసి రియాజ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. జస్ట్ సాంగ్స్ని డ్యాన్స్ రూపంలో చేసే చూస్తూ ఉంటాము, అంటే బ్యాడ్గా కూడా చేస్తూ ఉంటారు. చదువు అంటే స్టడీ పర్సన్స్కి మాకు స్టూడెంట్స్కి టిక్టాక్ చాలా టైం పాస్ అవుతుంది, మాకు చాలా అంటే హార్ట్ఫుల్గా కూడా మంచి మాకు హ్యాపీనెస్. మేము ఏదైనా మూడవుట్లో ఉన్నా కానీ మాకు మంచిగానే ఉంటుంది. బట్ ఏంటంటే టిక్టాక్ ఒక మనలో మన హ్యాపీనెస్లో ఒక పార్ట్ మాత్రమే. కానీ టిక్టాక్ అదే పనిగా చేస్తే ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, లైఫ్ కూడా చాలా స్పాయిల్ అయిపోతుంది. ఉపయోగాలు అంటే ఇందాక తను చెప్పినట్టు టాలెంట్ని వాళ్ళ టాలెంట్ని బయటపెట్టడం ఒకటి. నెక్స్ట్ నష్టాలంటే ఆ టిక్టాక్లో పడిపోయి ఫ్యామిలీని పట్టించుకోకుండా ఇటు పేరెంట్స్ని అటు స్టడీస్ని పట్టించుకోకుండా కొన్ని కొన్ని రీజన్స్ ద్వారా వాళ్ళకి అంటూ కొన్ని టాలెంట్స్ అప్పటికప్పుడు బయటపడతాయి. సో టాలెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు పర్టికులర్గా తీసుకొని వచ్చి నేను నా టాలెంట్ని చూడండి నేను వస్తున్నాను నా టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అని కాదు, బట్ ఆ టాలెంట్ అనేది ఒక్కసారిగా సడన్ సిచ్యువేషన్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది. అయితే టిక్టాక్ విషయంలో మంచి చెడు అనే రెండు కోణాలు కనిపిస్తున్నాయి. టిక్టాక్ చేసే విషయంలో కొందరి వస్త్రధారణ మరింత అభ్యంతరకరంగా ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. హద్దులు మీరి టిక్టాక్ చేస్తున్న కారణంగా అనేక మంది ప్రమాదాల బారిన పడి తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని చెప్పారు. టిక్టాక్ మాయలో పడి సమయం వృధా చేస్తూ చదువుని నిర్లక్ష్యం చేస్తూ ఎందరో యువత తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్న కారణంగా తల్లిదండ్రులకు తలవంపులు తప్పడం లేదని పేర్కొన్నారు. టిక్టాక్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు దాన్ని చూసుకుంటూ రోడ్డు మీద ఎలా ఉంటున్నారో, వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని చూసుకోవట్లేదు. దాన్ని టిక్టాక్ చూస్తూనే నడుస్తున్నారు, రైల్వే ట్రాక్ మీద అయినా కానీ బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు దానికి. వాటి వల్ల ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది అవుతారు. చూస్తున్న వాటిలో డ్రెస్సింగ్ బాగోదు, అదిగాక మంచి డైలాగ్స్ని కూడా వేరే వేరే విధంగా చేస్తున్నారు. టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఏ రకంగా టాలెంట్ ఉపయోగపడుతుంది కానీ మంచిగా చేయాలి, వాళ్ళ టాలెంట్ని మంచిగా ఎక్స్ప్రెస్ చేయాలి కానీ ఎక్కిరించినట్లుగా చేయకూడదు. ప్రొఫెషన్ చేసే టైంలో కూడా జాబ్ చేసే టైంలో కూడా జాబ్ వదిలేసి చేస్తున్నారు, సో నేను ఎఫెక్ట్ అనే చెప్తాను. నష్టమే దానివల్ల. యూత్ మీద దానికి అడిక్ట్ అయిన అందరూ ఫాలో అయ్యే వాళ్ళు అలా దానికి అడిక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, దానివల్ల చాలా సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. అదా దానివల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి, స్టడీస్ స్పాయిల్ అవుతుంటాయి, వాళ్ళు జాబ్స్ వదిలేసుకుంటారు వాటి వల్ల. పేరెంట్సే మెయిన్, అసలు అయినా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా, టిక్టాక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అంటే విడిగా కూడా ఉంటాయి కదా మనము చేసుకునే, ఇలానే టిక్టాక్ షేర్ చాట్ ద్వారా చేసుకుని కొంతమంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటాం. అంటే విడిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు టిక్టాక్ చేయటం వల్ల ఎక్స్పోజింగ్స్ అవుతున్నాయి, గర్ల్స్ బాయ్స్ కూడా చాలా డేంజర్గా వెళ్తున్నారు, వాళ్ళ బిహేవియర్ అనేది బ్యాడ్గా వస్తుంది, అందుకు టిక్టాక్స్ కూడా మంచి కాదు. సొసైటీ మీద చాలా బ్యాడ్గా ఒపీనియన్ అనేది వస్తుంది టిక్టాక్స్. టిక్టాక్ వల్ల ఏం కాదు, అందులో ఎక్స్పోజింగ్స్ తర్వాత వీళ్ళేమో టిక్టాక్ ఒక లైక్స్ కోసం ఏమన్నా చేయడానికి సిద్ధపడుతున్నారు. అలా కాకుండా మంచి వేలో యూస్ చేస్తే యూస్ చేసుకోవచ్చు టాలెంట్స్కి. అంటే మిస్యూజ్ చేయకుండా వాటిని ఎక్స్పోజింగ్స్ అవి చేయకుండా వాటి కోసం ఏమన్నా చేసేలా కాకుండా కాస్త రైట్ వేలో ఆడుకుంటే చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయాలి కదా. అంతా ఎక్స్పోజ్ చేస్తా అసలు చాలా
బాగాలేదు అసలు టిక్టాక్. చేసేవాళ్ళు చేసేది పర్ఫెక్ట్గా చేసి ఓకే, వాళ్ళు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి కాదని అట్లా. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఒక టిక్టాకే ఉందా? చాలానే ఉన్నాయి ప్రాసెస్. టాలెంట్ అనేది సరే, యాక్టింగ్ ఉంది వస్తుంది ఓకే. అవును, యాక్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళు తెలిసిన వేరే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతే, టిక్టాక్ వల్ల ఏముంది? వేస్ట్. అసలు టిక్టాక్ బ్యాన్ చేయాలి అసలు ఫస్ట్. టిక్టాక్ అనేది ఎంటర్టైన్మెంట్ కోసం, బట్ ఓవర్గా అడిక్ట్ అయితే నష్టాలే ఉంటాయి. రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి ప్రతిదానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 4841కి చేరిన కరోనా కేసులు, ఆదివారం 253 పాజిటివ్ కేసుల గుర్తింపు, కరోనా నుండి కోలుకున్న 2723 మంది రోగులు. స్పీడ్ తగ్గని కరోనా కేసులు, జిల్లాలో 624కి చేరిన కరోనా కేసులు, తాజాగా 14 పాజిటివ్ కేసుల గుర్తింపు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన కార్యదర్శి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వెంట సిబ్బందిని ఎవరూ తీసుకురావద్దని ఆదేశం. గుంటూరులో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మద్దాళి గిరి, ప్రజా సమస్యలపై ఆరా, నగరాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని వెల్లడి. అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలు, ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని నేతల డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.